నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగం దర్శిని గారు శ్రీ దారం అనంతరాములు గారు, శ్రీమతి యశోదా గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే, మానవ సేవే మాదర్శ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి దాతల బృంద సభ్యునిగా శ్రీరాముని ఆశీస్సులతో మిథునకుల గోత్రస్య శ్రీ దారం అనంతరాములు గారి మాతృమూర్తి గారు, కీర్తి శేషులు శ్రీమతి దారం గౌరమ్మ గారి, కీర్తి శ్రీ దారం వీరయ్య గారి, సత్యమణి గారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా 16/8/2024 నాడు అనగం చేయబడుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీమతి దారం గౌరమ్మ గారికి, అలాగే కీర్తి శ్రీ దారం వీరయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగ కోరుకుంటూ వారికి స్వర్గభావ చెందని మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే కీజీ దారం గౌరమ్మ గారి వారి సమస్యకు మాధ్యం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమృద్ధం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరుగని మంచి మనస్తో ఆప్యాయత అనురాగాలతో యజవారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధులను సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ దారం అనంతరాములు సార్ గారికి, అలాగే శ్రీమతి యశోదమ్మ గారికి, శ్రీ దారం యుగేందర్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీ దారం అమరేందర్ గారికి, శ్రీమతి భరణి గారికి మరియు మనమలు మనమరాలకు, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి ధరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి యశోదమ్మ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీమతి భరణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవ కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ దారం అనంతరాములు సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు. అలాగే కీర్తి శ్రీమతి దారం గౌరమ్మ గారి, అలాగే కీర్తి శ్రీ దారం వీరయ్య గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లరిని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కురిస్తున్న తండ్రిలాంటి పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసుకురా. 365 రోజులు నిత్యనం జరిగిన కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేసి తను 100 మంది 1000 మంది చేపిస్తున్న పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ దారం అనంతరాములు సార్ గారు, శ్రీమతి యశోదమ్మ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మరద కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే ఆలు కాలిఫ్లవర్ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
వచ్చింది తెల్లసరి కాదు.